येलो पेपर लू, येलो टीवी लू, येलो सोशल मीडिया వీళ్ళు రాసినంత మాత్రాన, వీళ్ళు చూపినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో. గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలైపో. ఈ గ్రామ సింహాలన్నీ తమ బాబు మంచి చేశాడు అని చెప్పటం లేదు, ఎందుకంటే ఆ బాబు చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి. మనం ఇంటింటికి ఈ మూడేళ్లలోనే చేసిన మంచిని చూసి ఈ గ్రామ సింహాలు తట్టుకోలేక రోజు అరుస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ ఫైవ్ ఇవన్నీ ఏమి చెప్తున్నాయంటే, మనం బటన్ నొక్కి నేరుగా ప్రజలకు మంచి చేస్తుంటే వాళ్ళ బాబుకు డిపాజిట్లు కూడా దక్కవు అన్న భయంతో, దురుద్దేశంతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అరుస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, బాబు గారి హయాంలో రాష్ట్రం ఏదైనా అమెరికా అయిందా అని అడుగుతా ఉన్నా. పేదలకు నెల నెల 2500 పెన్షన్ చెల్లిస్తా ఉంటే, అక్క చెల్లెమ్మలకు జగనన్న అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి చేస్తా ఉంటే, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పిల్లలకు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మంచి జరుగుతూ ఉంటే, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న అక్కలకు గతంలో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా పట్టించుకున్న పాపానపోలేదు, ఆ అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇస్తా ఉంటే, రైతన్నలకు మంచి చేస్తూ రైతు భరోసా, ఉచిత విద్యుత్, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేస్తా ఉంటే, ఇలాంటి పథకాలకు డబ్బు పుట్టడానికి వీల్లేదని వీళ్ళంతా కూడా ఒక్కటయ్యారు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేయాలని తెలుగుదేశం పార్టీ గజెట్ పేపర్ ఈనాడు ఇంతకుముందే చెప్పేసింది, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ పథకాలన్నీ కొనసాగితే అని వక్రీకరణ చేస్తూ ఇంతకు ముందే చెప్పింది. మరో వంక ఇదే చంద్రబాబు 2 రోజుల క్రితం ఇదే విషయాన్ని మరోలా చెబుతూ, అమ్మఒడి ఓ బూటకం, విద్యాదీవెన ఓ నాటకం అని వీటినన్నింటినీ కూడా ఎత్తివేసేదానికి అప్పుడే స్కెచ్లు కూడా గీస్తా ఉన్నారు. వీళ్ళేనెవరో ప్రజలు నమ్మినట్టుగా, వీళ్ళేదో అధికారంలోకి వస్తారు అని పగటి కలలకంటూ. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంటే బాబు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ఎవరైనా పొరపాటున ఈ బాబుకు ఓటేస్తే దాని అర్థం ఈ సంక్షేమ పథకాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేసినట్టే అన్న సంగతి ఖచ్చితంగా ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి పత్రికలు, ఇలాంటి పార్టీలు ప్రజా జీవితంలో ఉండవచ్చా? ఇంతటి దుర్బుద్ధితో ఉన్నవారు రేపొద్దున ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించమని కోరుతా ఉన్నా. వీళ్లకు ప్రజల మీద మమకారం లేదు, చిత్తశుద్ధి అంతకన్నా లేదు. ఇలాంటి పత్రికలు, ఇలాంటి పార్టీలు రేపొద్దున ఎన్నికలలో మేలు జరగడం కోసం దుర్బుద్ధితో వీళ్ళంతా కూడా దొంగ వాగ్దానాలు చేస్తారు అన్న సంగతి ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తెలియజెప్పమని కోరుతా ఉన్నాను. ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను అడగండి,
అన్నకన్నా ముందు చంద్రబాబు పాలన చూశారు ఆ పాలనలో మీరు మోసపోయారా లేదా అని ఒక్కసారి అడగండి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆ పార్టీ ఆ దుష్ట చతుష్టయం గత చరిత్ర ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తెలియచేయండి వీరి లక్ష్యం ఏమిటి అంటే సంక్షేమము అభివృద్ధి పథకాలు అన్నీ ఆగిపోవాలి వారి బాబు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేస్తే ఆ తర్వాత వాళ్ళ బాబు చంద్రన్న ఈనాడు కానుక బాబు ఏబిఎన్ దీవెన నారా టీవీ 5 భరోసా ఇలాంటి పథకాలు తీసుకొని వచ్చి దోచుకో పంచుకో ఇది జరుగుతుంది ఈ దొంగల ముఠాతో తస్మా జాగ్రత్త అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ప్రతి అన్నకు చెప్పండి ప్రతి తమ్ముడికి చెప్పండి ఇలాంటి దుష్ట చతుష్టయం నుంచి ఇలాంటి గజదొంగల ముఠా నుంచి మనందరి ప్రభుత్వాన్ని ఈ అభివృద్ధి ఈ సంక్షేమ పథకాలను చరిత్రలో ఎన్నడూ కూడా కని విని ఎరగని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతా ఉన్న ఈ సామాజిక న్యాయాన్ని రక్షించుకుంటూ అలాగే కొనసాగించుకుంటూ ఈ దిశలో ఇటువంటి తరుణంలో మరిన్ని అడుగులు ముందుకు పడాలంటే మనందరి ప్రభుత్వాన్ని అడుగడుగునా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ ప్రతి సంక్షేమ పథకము ఆ ప్రతి సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆ ఫలాలను అందుకుంటా ఉన్న ఆ ప్రతి కుటుంబానిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనకు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 దత్తపుత్రుడు వీళ్ళెవరూ మనకు లేరు మనకు అసత్యాలు ప్రచారం చేయడం అంతకన్నా రాదు మనకు వెన్నుపోట్ల ద్వారా అధికారం తీసుకోవడం అంతకన్నా రాదు ఆ చరిత్ర మనకు లేదు మనకున్నది నిజాయితీ మాటకు ప్రాణమిచ్చే గుణం నిబద్ధతతో పనిచేసే ఆలోచనలు ప్రజలకు మేలు చేయాలనే తపన అందుకే ఈ నిజాయితీతోనే మన మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు ఈ 3 సంవత్సరాలు కాకమునిపే 95% వాగ్దానాలన్నీ కూడా అమలు చేశాం అయినా ఈ దుష్ట చతుష్టయం ప్రతిరోజు మన మీద అసత్యాలే ప్రచారం చేస్తూ ఉంది ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ అసత్యాల ప్రచారం ఇంకా ఎక్కువ అవుతుంది ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఇటువంటి పరిస్థితుల్లో నాకున్న గుండె ధైర్యం మీరే అని చెప్పి ఈ సందర్భంగా నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈ కౌరవ సైన్యాన్ని ఓడించడంలో అర్జునుడి పాత్ర మీదే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మన కార్యకర్తలు మన అభిమానులు మన సంక్షేమ పథకాలు అందుకుంటా ఉన్న ఆ కుటుంబ సభ్యులు ప్రతి గ్రామంలో కనీసంగా 85% మేరకు అందుకుంటా ఉన్న ప్రజలు వీరే మీరే మన సైన్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇంటింటికి మనిషి మనిషికి సంక్షేమ అభివృద్ధి ఫలాలను ఎలా అందించామో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యేలు నియోజకవర్గ కోఆర్డినేటర్లు వివరిస్తూ ఉన్నారు ప్రతి ఇంటికి అందిన ప్రయోజనాలన్నిటి కూడా లెటర్ల రూపకంలో ఆ ప్రతి ఇంటికి జరిగిన ప్రయోజనాలను ప్రతి అక్కకు చూపిస్తూ ఆ లెటర్ల రూపకంలో
ఆ వార్డుల్లో వీళ్ళు పర్యటిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి అభిమాని ఏకం కాండి, ప్రతి కార్యకర్త ఏకం కాండి, ప్రతి వాలంటీరు ఏకం కాండి, మొత్తం ప్రభుత్వం అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏకమై చేసిన మంచిని ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వివరించండి. 95% వాగ్దానాలు నెరవేర్చి 85% ఇళ్లకు ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించిన ప్రభుత్వానికి ప్రజలు సంతోషంగా దీవిస్తున్నారు, ప్రజలు సంతోషంగా దీవిస్తారని మీ అందరి అండదండలు ఉన్నంత వరకు, మీ తోడు ఉన్నంత వరకు, ఆ దేవుడి దయ ఉన్నంత వరకు, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు 175కు 175 సీట్లు లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తాము అని చెప్పండి. నిజంగా ఇది అసాధ్యం కానే కాదు, ఇది సుసాధ్యం. కారణం ఏమిటో తెలుసా? మనం చేసిన మంచిని చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం ప్రజలు కూడా గుర్తించారు, గుర్తించారు, ఆమోదించారు. కాబట్టి కుప్పం మున్సిపాలిటీ క్లీన్ స్వీప్ చేశాం, కుప్పంలో ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ చేశాం, కుప్పంలో ZBTCలు కూడా క్లీన్ స్వీప్ చేశాం. మనకు కుప్పంలో ఉన్న ప్రజలు కూడా మనల్ని దీవించారు. కాబట్టి ఈరోజు జగన్, మీ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ 175కు 175 స్థానాలు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్పండి.